యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ పెరిగిందని సంబరపడాలో లేక ఆయన కెరీర్ స్లో అవుతోందని బాధపడాలో అర్థం కావటం లేదు ఆయన అభిమానులకి. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన తారక్ ఆ ఫ్లోను కంటిన్యూ చేయటంలో క్యాష్ చేసుకోవడంలో వెనకబడుతున్నాడని తెగ ఇదైపోతున్నారు వాళ్ళు. అందుకు కారణం లేకపోలేదు. ఎన్టీఆర్ తోనే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఇప్పటికే ఆచార్యను రిలీజ్ చేసుకోగా డైరెక్టర్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా బుచ్చిబాబుతో మరో ప్రాజెక్టును లైన్ లో పెట్టాడు. కానీ తారక్ మాత్రం ఇంకా ఆర్ఆర్ఆర్ దగ్గరే ఉండిపోయాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంతకు ముందుకు కదలటం లేదు. ఈ మధ్య యంగ్ టైగర్ సినిమాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. అరవింద సమేత విడుదలైన 3.5 ఏళ్లకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ రావడానికి చాలా ఆలస్యమే కానుందని క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ డైరెక్షన్ లో ఆయన నటిస్తున్న మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు రివీల్ చేశారు. అంటే మరో 15 నెలల తర్వాత NTR 30 మూవీ థియేటర్స్ లోకి రానుందని తెలియటంతో అభిమానులు కాసింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నేషనల్ లెవెల్లో చేస్తున్న సినిమా కావటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ అదిరిపోయే స్టోరీని రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీని తెరకెక్కించే ప్లాన్ చేశాడట. నిజానికి కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కనీసం అది క్యాన్సిల్ కాలేదని తెలిసినందుకైనా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఏదేమైనా తారక్ కెరియర్ స్లో కావటం అభిమానులకైతే డైజెస్ట్ కావటం లేదు.